వెల్కమ్ టు ఆధోని టైమ్స్ న్యూస్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు, నంద్యాల, అన్నమయ్య జిల్లాల మహిళా విభాగపు జోనల్ ఇన్ఛార్జ్, కర్నూలు నగరపాలక సంస్థ కార్పొరేటర్ గాజుల శ్వేతారెడ్డి ఆధ్వర్యంలో కాజీపుర మరియు ఆధోని పట్టణంలోని వివిధ వార్డులకు చెందిన 60 మంది తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలైన సంతోష్, శ్రీధర్ యాదవ్, నూర్ అష్రఫీ, తిరుమలేష్ గౌడ్, షేక్ షవలి, యూసుఫ్, హరికృష్ణ, కేఎస్ జాకీర్, సోమిరెడ్డి, వుజీర్, హేమంత్ రెడ్డి, కేఎస్ ఇరుషద్, భీమేష్ గౌడ్, జహీర్, లక్ష్మణ్, కేఎస్ ఇర్ఫాన్, గోవింద్, అమాన్, సతీష్, సలీం, లోకేష్, సయ్యద్ ఘని, ఆధోని ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్ పార్టీలో చేరారు. వీరికి ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ డాక్టర్ మధుసూదన్, చంద్రకాంత్ రెడ్డి, శ్వేతారెడ్డి తదితరులు పాల్గొన్నారు. గాజీపూర్కి సంబంధించిన దాదాపుగా మన శ్వేత వాళ్ళతో పనిచేస్తూ ఉన్నాం అందరూ కూడా. మన వాళ్ళ తరపున జాకీరు, ఇర్షా, అంటే అంతా వాళ్ళే వాళ్ళ తరపున ఈరోజు అంతా కూడా జాయిన్ కావడం జరిగింది. నీ కుటుంబం ఎంతసేపు ఉన్నా కూడా పక్కా టీడీపీ సైకిల్ అంటే అంత ఇది. ఎందుకంటే ఆ రోజుల్లో రామారావు అభిమానులుగా వాళ్ళు అట్లే ఉన్నారు. ఈ రోజుల్లో మనకు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే గత 30 ఏళ్ళుగా అంటే వాళ్ళ కుటుంబం నుంచి 30 ఏళ్ళుగా టీడీపీలో ఉన్నట్లే వాళ్ళు. ఈరోజు మనకు మద్దతు తెలుపుతూ ఉన్నారు, చాలా సంతోషము. మనం కూడా అంత కలిసే పనిచేస్తాం. నేను కూడా కార్యకర్తే, ఎమ్మెల్యేగా ఉన్నా కూడా ఒక కార్యకర్తగానే మనమంతా కలిసి పనిచేయాల్సి ఉంది. ప్రజలకి ఏదన్నా డెవలప్మెంట్లో మీ వార్డులో ఏదన్నా ఉన్నా కూడా అందరు కలిసి పనిచేస్తామని చెప్పేసి ఇక్కడ అబ్బాస్ కూడా మాజీ కౌన్సిలర్ గారు కూడా ఇక్కడ ఉన్నారు. అందరు కలిసి బాగా పనిచేసుకొని ఎవరికి విభేదాలు లేకుండా వార్డు అభివృద్ధి చేయాలని చెప్పేసి నేను కోరుకుంటాం. థ్యాంక్ యూ. నేనైతే కాదు, బాగా కష్టపడాలా, బాగా పనిచేయాలా, ఓట్లు పెరగాల, మన శాతం పెరగాల ఇక్కడ కాజీపూర్లో. ఎందుకంటే ఉన్న వాళ్ళు కూడా వచ్చినారు కాబట్టి ఎప్పుడు మెజార్టీ ఇస్తూనే ఉంది మనకి కాజీపూర్. అయినా అందరూ కూడా ఇక్కడ బాగా కలిసిమెలిసి బాగా పనిచేస్తున్నారు కాబట్టి మనకి బాగా మెజార్టీ, ఎప్పటికీ కూడా మెజార్టీ వస్తూ ఉండే మనకు వార్డు ఇది. ఏదున్నా కూడా ఈసారి అందరూ కూడా మళ్ళీ జాయిన్ అయినారు కాబట్టి ఇంకా పెద్ద మెజార్టీ రావాలి. ఎందుకంటే ఇక్కడ 3 జెండాల అభ్యర్థులు నిలబడ్డాడు ఇక్కడ పాపసార్థి. ఏదున్నా బీజేపీతో కుంభకి ఈ టీడీపీ వాళ్ళు కానీ జనసేన వాళ్ళు కానీ అంత కూటమిగా ఏర్పాటు చేసుకొని ఈరోజు ఆ క్యాండిడేట్కి నిలబడడం జరిగింది. ఏదున్నా వాళ్ళ ఆలోచన విధానాలు వేరే. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడుండే పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి అవసరం కాబట్టి ఆ రోజుల్లో మైనార్టీలకంతా కూడా రాజశేఖర్ గారు 4% రిజర్వేషన్ ఇచ్చాడు కాబట్టి ఆ రిజర్వేషనే బీజేపీ వాళ్ళు తీసేస్తామని చెప్పే పరిస్థితి కూడా మాట్లాడుతున్నారు కాబట్టి ఇంకా గట్టిగా పనిచేసి సమస్య అనేది లేకుండా మీరు మన పార్టీ పరంగా ఓట్లు వేసి గెలిపించి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేయాలని చెప్పేసి కూడా నేను కోరుకోవడం జరుగుతూ ఉంది. ఏదున్నా నేను ఊటే వెళుతా ఉన్నాను, మంచి చేసే వాళ్ళకి మీరు సపోర్ట్ నిలబడండి అని చెప్పేసి పని చేసాం కాబట్టి ధైర్యంగా ప్రజల్లో పోయి మాకు ఓటైనా అని అడుగుతూ ఉన్నాం. ఏదున్నా డెవలప్మెంట్ అవుతూ ఉంది, అన్ని రకాలుగా సంక్షేమ పథకాలు అంతా ఉన్నాయి. ఈ రకంగా ఈరోజు ఈ రాష్ట్రంలో ముందుకు పోతా ఉన్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. మన ఆధోని వరకు వస్తే జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకున్నాడు, మెడికల్ కాలేజ్ ఇచ్చినాడు, బైపాస్ రోడ్డు ఇచ్చినాడు, డిగ్రీ కాలేజ్ ఇచ్చినాడు. డెవలప్మెంట్లో భాగంగా కూడా మున్సిపాలిటీ తరఫున మనమంతా కూడా కాంప్లెక్స్ కూడా కడతా ఉన్నాము. తర్వాత మైనార్టీ తరఫున కూడా ఒక ఐటీఐ కాలేజ్ ఉంది. ఇంకా విడుదల మనకి నిధులు విడుదల కావాలా, అది ఐటీఐ కాలేజ్ అయిపోయిందంటే పూర్తి స్థాయిలో అవి మనము ఐటీఐ కాలేజ్ స్టార్ట్ చేయొచ్చు. తర్వాత మనకి ఇక్కడ ఉర్దూ కాలేజ్ ఇచ్చినారు, మైనార్టీ ఉర్దూ కాలేజ్ ఇచ్చినారు, అది కూడా స్టార్ట్ అయిపోయింది, తర్వాత టాప్ లెవెల్కి వచ్చింది. సద్భావన మంటపం ఉంటుంది, అది కూడా మైనార్టీలకు సంబంధించిందే, అది కూడా స్టార్ట్ చేస్తూ ఉన్నాము. దాంతోపాటు రెసిడెన్షియల్ స్కూల్ కూడా 6 ఎకర్లను చేయడం జరుగుతుంది 18 కోట్లతో, అది కూడా స్టార్ట్ అయిపోయింది, పూర్తి అయిపోయే పరిస్థితిలో ఉంది. ఇవన్నీ కూడా మైనార్టీల పరంగా కూడా ఈరోజు స్టేట్ సెంట్రల్ ఫండ్స్తో ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఏదున్నా ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో ఇక్కడ ఉన్నట్టు క్యాండిడేట్ మన క్యాండిడేట్ కూడా కాదు, మాకు సంబంధించిన మన ఊరోడు కాదు, మన నియోజకవర్గం వాడు కాదు, మన జిల్లా వాడు కాదు. ఇక్కడి నుంచి వచ్చి చిత్తూరు నుంచి వచ్చి
ఇక్కడ నిలబడి ఓట్లు వేయాలని చెప్పేసి అడిగితే ఎట్లయినా ఎట్లా వాడైనా కూడా ఒప్పుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే లోకల్ వాళ్ళు చూస్తారు కానీ ఎక్కడి నుంచో వచ్చి ఆ పార్టీ బీజేపీ పార్టీ తరపున నిలబడి ఈరోజు ఇక్కడ ఓటు వేయమని చెప్పేస్తే పడచ్చు. ఎందుకంటే పార్టీ అభిమానులతో కొంచెం ఓట్లు పడచ్చు కాదనలేదు, కానీ అది కూడా చెప్తా ఉన్నాను. ఏది ఉన్నా కూడా మీరు ఆలోచించుకోండి, ఒక ఓటు విలువ మీరు గుర్తు చేసుకోండి. కూడా డెవలప్మెంట్ చేస్తూ ఉన్నాం, సంక్షేమ కార్యక్రమాలు అందిస్తూ ఉన్నాం. మీరు ఓటు వేసే ఓటు సద్వినియోగం అయ్యేటట్లు చేసుకోండి, కానీ దుర్వినియోగం అయ్యేటట్లు చేసుకోవద్దని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం. పడే ఓట్లు కూడా మన వాడైతే పర్వాలే, మన లోకల్లోడు అయితే పర్వాలే. ఎందుకంటే అభిమానంతో మన లోకల్లోడు కాబట్టి వేసాంలే అనొచ్చు. ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ ఇష్టానుసారంగా మాట్లాడుతున్న వ్యవహారం కూడా చూస్తూ ఉన్నాం మనం. ఏది కూడా ఏం చేస్తామని చెప్పడంలే. ఎంతసేపు ఉన్నా ఇక్కడ ఆదవంలో విభజించి పాలించాలని ప్రయత్నం చేసేదానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ప్రశాంతమైన వాతావరణంలో ఉన్నటువంటి ఈ ఆదవాన్ని మేమంతా కూడా ప్రశాంతంగా ఉండేలా చూసుకున్న దానికి మేము ఎప్పుడు కూడా ఉంటామని చెప్పేసి, ఇలాంటి వాళ్ళు నమ్మద్దని చెప్పేసి, ఇలాంటి వాళ్ళు ఓటేసినా ఉపయోగం ఉండదని చెప్పేసి కూడా ప్రతి వారిని కోరుతా ఉన్నాను. ఏదున్నా కులాన్ని అడ్డం పెట్టుకొని ఈరోజు ప్రచారం చేస్తూ ఉన్నాడు. ఇన్నాళ్ళు లేని బీసీ పెద్ద గుర్తుకొచ్చింది వీళ్ళకి. మన మీనాక్షి నాయుడు గారు కూడా బీసీలను గెలిపించండి అని చెప్పేసి మాట మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకంటే ఆయనకు బీసీ సీటు రాలేదు కాబట్టి ప్రచారం చేస్తూ ఉన్నాడు. ఆయన సీటు వచ్చింటే ఆ పరిస్థితి వేరే ఉండేది. గతంలో బీసీలు కూడా ప్రయత్నం చేశారు సీటు కోసం, మళ్ళీ ఆ రోజు సపోర్ట్ చేసి వాళ్ళకి ఇప్పించినా పర్వాలేదు, కానీ నాకే కావాలా, నా సీట్ నాకే కావాలని చెప్పేసి ప్రయత్నం చేసి కూడా 2004 కూడా బీసీకి సీట్ ఇచ్చినప్పుడు ఆ రోజుల్లో ఏం చేసాం అందరూ తెలుసు అని చెప్పేసి కూడా మీకు చెప్పడం జరుగుతూ ఉంది. ఆదోని ఏ విధంగా కూడా సోదరభావంతో హిందూ ముస్లింలు అంత ఉందని చెప్పేసి కూడా మేము చెప్పడం జరుగుతూ ఉంది. 2011లోన గలాట్లు అయినప్పుడు మనకందరూ తెలుసు హిందూ ముస్లిం గలాట్లు పడినప్పుడు దాదాపుగా 850 మంది కేసులు పెట్టినారు. ఆ కేసుల్లోన తిరిగి విసిగిపోయిన పరిస్థితి కూడా ఉంది. అలాంటి పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి ఆదోనికి వచ్చినప్పుడు ఈ కేసులు ఎత్తేయాలని చెప్పేసిన తర్వాత ఆయన అధికారంలోకి వచ్చినాక ఇమ్మీడియట్గా జీవో పాస్ చేసి కేసులు తీసేసే పరిస్థితి చేసినాడు. అదే కాకుండా గతంలో ఆ 14 నుంచి 19 వరకు కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నా ఆ కేసులు ఎత్తేసే పరిస్థితి లేకుండా ఆ విధంగానే కేసులు పెట్టి వాళ్ళు కాలయాపన చేసినారు. మనం వచ్చినాక ఇవన్నీ చేసినాం. దాంట్లో హిందువులు ఉన్నారు, ముస్లింస్ ఉన్నారు, అందరు కూడా ఈరోజు కేసులు బిడద లేకుండా పోయిందని చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఇవన్నీ గమనించుకొని ఏదైనా ఓటేసేటప్పుడు ఒకసారి ఆలోచించుకొని ఇక్కడ మీరు ఓటు వేయాలని చెప్పేసి ప్రతి వారిని కోరుతాను. కానీ మనకి ఇక్కడ ఉండే పరిస్థితుల్లో మనకు ప్రశాంతత కావాలా, అందరూ కలిసిమెలిసి మనం ఇండియన్స్ కాబట్టి అందరూ సమానంగా చూడాలా, ఏ సంక్షేమ కార్యక్రమాలు వచ్చినా అందరికి అందాలని చెప్పేసే పరిస్థితుల్లో ముందుకు పోతా ఉన్నాం. ఏదున్నా ఇప్పుడు అంతేగాని మతతత్వ పార్టీగా ఇక్కడ వచ్చింది కాబట్టి తరిమికొట్టాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. గతంలోన ముఖ్యమంత్రి కొడుకే ఆదంలో నిలబడినాడు. అలాంటి పరిస్థితుల్లో అంటే ఆయన లోకల్ కాదని ఆ పరిస్థితుల్లోనే 16,500తో ఓడిపోయినాడు ఆయన. మళ్ళీ ఈయన ఎక్కడో చిత్తూరు నుంచి వచ్చి అంటే ఒక ముఖ్యమంత్రి కొడుకు నిలబడితేనే 16,000తో ఇంటి పంపించిన పరిస్థితి ఆదోని ప్రజలది. మళ్ళీ ఈరోజు ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళని మళ్ళీ ఇక్కడ మనం బరువు మోయాలంటే ఇబ్బంది అవుతుంది. అందుకే దయచేసి ప్రతి వారం ఆలోచించి ఇలాంటి ఎవరెవరైతే యువత ముఖ్యంగా ఇక్కడ అంతా ఉన్నవాళ్ళంతా యువతనే, ఇక్కడ ఉండేది ఎవరు కూడా వయసు వాళ్ళు లేరు, యువత అంతా ముందుకు వచ్చి ఈరోజు జగన్మోహన్ రెడ్డిని మంచి చేసే కార్యక్రమాలను కూడా అందుతూ ఉన్నాయి కాబట్టి ఆదోని డెవలప్మెంట్ కావాలని కోరుకునే విషయాలు వాళ్ళు కూడా ఒక అడుగు మాతో పాటు వేశారు కాబట్టి వీళ్ళు కూడా సపోర్టు మాకు మద్దతు తెలిపినందుకు కూడా ప్రత్యేకంగా నేను జాకీర్ తరపున, ఇర్ఫాన్ తరపున, అందరి తరపున ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని కూడా మా బంధువు మా శ్వేత మాకి బంధువులు అవుతారు కాబట్టి ఆమె కూడా మా కోసం ఇంత దూరం వచ్చి తిరుమలేశ్ ద్వారా ఇక్కడికి వచ్చి ఆమె ఈ కార్యక్రమంలో పాల్గొని మాకు సపోర్ట్ చేసినందుకు కూడా ప్రత్యేకంగా ఆమెకు నా ఆశీర్వాదాలు తెలియజేస్తాను. ఎందుకంటే మా బంధువు కాబట్టి ఆశీర్వాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఏదో సంతోషంగా ఉంది. ఎందుకంటే యాక్టివ్గా మన ఆయమ్మ ఎట్లా అంటే కార్పొరేటర్గా కర్నూలులో బాగా యాక్టివ్గా పనిచేస్తూ ఉంది మనిషి. ఏదున్నా ఉత్సాహంగా పాల్గొంటూ ఉంది రాజకీయాల్లో, ఏదున్నా జగన్ అభిమానిగా ముందుకు పోతూ ఉంది. అన్ని రకాలుగా ఆమెకి అక్కడ ప్రజలు కార్పొరేటర్గా ఇచ్చి ఈరోజు ఆమెకి రాజకీయాల్లోకి ముందుకు నడిపిస్తా ఉన్నా అని చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఈ ఉండే పరిస్థితుల్లో 50% 33% రిజర్వేషన్ వస్తూ ఉంది.
మన రాష్ట్రంలో అంత దేశంలోనే ఆ 33%లో తర్వాత నెక్స్ట్ మళ్ళా ఒక కాన్స్టిట్యున్సీ పెరుగుతూ ఉంది, 50 కాన్స్టిట్యున్సీలు పెరుగుతూ ఉన్నాయి రాష్ట్రంలో. అలాంటి పరిస్థితుల్లో దాదాపుగా 70 మంది మహిళలు ఉంటారు. వాళ్ళు ఏ కాన్స్టిట్యున్సీ ఎప్పుడు మహిళ అవుతుందో తెలీదు, బీసీ అవుతుందో తెలీదు, ఏ రకంగా ఉంటుందో తెలీదు. ఇలాంటి పరిస్థితుల్లో యాక్టివ్గా పనిచేసే వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గ్యారెంటీగా ఎక్కడైనా ఒక స్థానం కల్పిస్తామని చెప్పేసి కూడా నేను అనుకోవడం జరుగుతూ ఉంది. అందుకే నేను కూడా చెప్తా ఉన్నాను శ్వేతకి, బాగా ఇంకా కర్నూలులో కష్టపడాలా, బాగా తిరగల, ప్రజల్లో ఉండాలా, అన్ని రకాలుగా ఎప్పుడైనా ఒక అవకాశం వస్తుంది, అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి కూడా నేను ఆశీర్వాదం చేస్తూ ఉన్నాను. ఏదన్నా కూడా అంతా కలిసి పార్టీకి బలంగా చేసి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేసే బాధ్యత తీసుకోవాలని చెప్పేసి కూడా కోరుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ అన్నారు.